హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే చల్ల మిరపకాయలు చేస్తున్నాను. ఎంతమందికి చల్ల మిరపకాయలు అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. నాకైతే పిండి వడియాలతో పాటు చల్ల మిరపకాయలు కూడా ఉంటే, ముందు ఆ రెండిట్లో ఏది కావాలి నీకంటే నేను చల్ల మిరపకాయలే తీసుకుంటానన్నమాట. కానీ ఘాటు ఉంటే అస్సలు తినండి, అది కూడా చెప్తున్నాను. ఘాటు లేకపోతే మాత్రం అసలు మా ఇంట్లో ఎక్కువ తినేది నేనేనే. తర్వాత అఖిల్ తింటాడనమాట. ఇక పెళ్ళైన కొత్తలో అయితే అత్తయ్య పిండి వడియాలు చేసేటోళ్ళు. మజ్జిగ వడియాలు అంటే మజ్జిగ మిరపకాయలు అంటే అత్తయ్యకి అంత అవగాహన లేదు. నేను అమ్మను అడిగేసి ప్రాక్టీస్ చేశాను అనమాట. ఫస్ట్ కొన్ని పెట్టాము, ఒక 1/4 కిలో అట్లా పెడితే అవి కొంచెం ఉప్పు తక్కువై మంట ఎక్కువైపోయింది అనమాట. సెకండ్ టైం 1/2 కేజీ అంటే మనకు ఒక ఐడియా వస్తుంది కదా, 1/2 కేజీ తెప్పించి పెట్టాము. అవి అయితే కరెక్ట్గా సెట్ అయిపోయాయి. ఇక ప్రతి సంవత్సరం 1/2 కేజీ 1/2 కేజీ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటూ ఉంటాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం కరోనా మూమెంట్లో టయాల్లో అయితే పెట్టుకోలేదన్నమాట. ఇక నేను ఒక్కదాన్ని వీటిని గీస్తున్నాను అనేసి మా వారు కూడా హెల్ప్ చేయడానికి వచ్చారు. సో మీ ఇంట్లో ఈ సంవత్సరం మరి ఈ ఎండల టైంలో ఏ వడియాలు పెట్టుకున్నారో కామెంట్ చేసేయండి. అయితే ఇది వచ్చేసి కొంచెం ఓల్డ్ వీడియో, నాట్ న్యూ వీడియో అనమాట. అది కూడా చెప్తున్నాను క్లారిటీగా మీకు, ఎందుకంటే అప్పటి వీడియోస్ పోస్ట్ చేసినవి కొన్ని వెళ్ళకుండా ఉంటాయి కదా, వాటిని నేను రీపోస్ట్ చేస్తున్నాను. ఇది ఒకటి, తర్వాత మొన్న చెప్పిన టిప్స్ వీడియో ఒకటి అనమాట. దయచేసి అర్థం చేసుకుంటారు, తప్పుగా అయితే అనుకోరని చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఈ వడియాలు అంటే మజ్జిగ మిరపకాయలు కూడా బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో అయితే నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ యొక్క మిరపకాయల వడియాలకు సంబంధించి మాత్రమే ఓల్డ్ అండి. తర్వాత వేరియేషన్ అంతా కూడా కొంచెం న్యూగా వచ్చేస్తుంది మీకు ప్రజెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా. అండ్ ఇక్కడ వచ్చేసి మజ్జిగ అయితే రెడీ చేసుకున్నాను, పలచంగా మజ్జిగ అయితే రెడీ చేసుకున్నాను. మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేసి దానికి వాటర్ యాడ్ చేసేసుకొని కంప్లీట్గా రెడీ చేసుకుని, ఉప్పు అయితే ఎలా ఉండాలంటే ఉప్పగా ఉండాలండి, మజ్జిగ ఉప్పగా ఉండాలి. అండ్ తర్వాత మీరు మిరపకాయలు కూడా దాంట్లో కొంచెం ఎలితిగా ఉన్న దాంట్లో పెట్టుకోండి. నేనైతే కొద్దిగా ఏమంటారు మిక్స్ చేయడానికి మాత్రమే దీంట్లో అయితే పెట్టుకుంటున్నాను. తర్వాత వేరే గిన్నెలోకి అయితే మిరపకాయలు వేసుకున్న తర్వాత దాంట్లో పోసేసుకుంటాను. కొంచెం ఎలితిగా ఉన్నది అంటే కనుక మనకి కంఫర్ట్గా తిప్పుకోవటానికి వీలుగా ఉంటుంది. నేనేం చేస్తానంటే ఇట్లా మొత్తం వేసేసిన తర్వాత అడుగు పైకి పైన కిందకి అలా మిక్స్ చేసుకుంటాను. దానివల్ల ఏంటంటే మొత్తం ఆ ఉప్పు నీరు లెక్క మజ్జిగంతా పట్టి పులుపుదనం, తర్వాత ఉప్పు పట్టిపోయి కారాన్ని చప్పబరిచి టేస్ట్ని తీసుకొస్తుంది అనమాట. ఇలా పోసి ఇలా ఉంచానండి. నెక్స్ట్ డే ఏం చేస్తాను, మళ్ళీ పైన కిందకి కింద పైకి అయితే చేసుకుంటాను. అలా చేస్తేనే మనకు కరెక్ట్గా ఇదైతే ఇది అవుతుంది అనమాట. ఇంకా మజ్జిగ చేసి అయితే కొన్ని పోసుకోవాలి. అవి నేను ఇంకా మిక్సీ జార్లో వేసి అయితే మిక్స్ చేసుకున్నాను, అందుకనే పూర్తిగా మునగాలి కాబట్టి ఇంకొన్ని యాడ్ చేసుకుంటాను దీంట్లో అయితే నేను. ఇక చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం కూడా పోసేసుకుంటున్నాను. ఒకవేళ మీకు తక్కువ అయ్యాయి అనుకుంటే నెక్స్ట్ డే అయినా పోసుకోవచ్చు, పర్వాలేదు. ఇక కానీ మిక్సింగ్ మాత్రం కంపల్సరీ. కొంతమంది ఎలా చేస్తారు అంటే మిరపకాయల్ని ఊరబెట్టేసి బయటికి తీసి నెక్స్ట్ డే ఎండబెట్టి మళ్ళీ ఆ మజ్జిగలో ఊరబెట్టేసి మళ్ళీ బయటికి తీసి ఎండబెట్టి మళ్ళీ ఆ మజ్జిగలో ఊరబెట్టి మళ్ళీ బయటికి తీసి ఎండబెట్టి ఇలా 3 డేస్ పాటు కంటిన్యూస్గా చేస్తారనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ అండి, బట్ నేను మాత్రం ఈ విధంగా చేస్తాను. మీకు చక్కగా మిక్స్ చేసుకుంటే రోజుకు 2-3 పూట్లు మీరు ఇలా మిక్స్ చేస్తే మొత్తం మిక్స్ అయిపోతుంది అనమాట. ఇంకొంచెం పెద్ద గిన్నె తీసుకుంటే అసలు ఇంత ఇబ్బంది కూడా ఉండదు మిక్స్ చేసేటప్పుడు. నాకేమో ఇంతకంటే పెద్ద గిన్నెలు లేవు కాబట్టి, వీలైతే కనుక ప్లాస్టిక్ దాంట్లో యూజ్ చేసుకోండి, లేకపోతే పింగాని కారం పెట్టేవి ఉంటాయి కదా వాటిని యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఉప్పుది కాబట్టి అల్యూమినియానికి ఉప్పు లెక్క పట్టేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి క్లారిటీ ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను క్యారెట్ ఫ్రై లెక్క అయితే చేస్తున్నాను అనమాట. అందుకోసం అనేసి క్యారెట్ పైన ఉన్న పలచటి పొరని మనం చాకుతో అయితే క్లీన్ చేసేసుకోవాలి. చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఇది నా మిక్సీ జారు. నా పెళ్ళైన కొత్తలో మాకు మిక్సీ ఉండేది, ప్రాబ్లం లేదు మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడ. మా ఇంటికాడ అసలు మిక్సీ అంటే ఏంటో నాకు పెళ్ళైన కొత్తలో తెలిసేది కాదు. ఒక 2-3 ఇయర్స్ అయిన తర్వాత అమ్మ వాళ్ళు మిక్సీ కొనుక్కున్నారు, కానీ మా పెళ్ళైన తర్వాత. అంతకుముందు మిక్సీ అంటే అమ్మ వాళ్ళకి తెలియదు అనమాట, అంటే తెలుసు కానీ మా ఇంట్లో లేదు.
అత్తయ్యోళ్ళ ఇంట్లో మాత్రం మిక్సీ ఉండేది, బట్ మనకి అది ఆన్ చేయటం ఆఫ్ చేయడం కూడా వచ్చేది కాదు. అటు ఇటుగా చేసినప్పుడు ఫస్ట్ టైం మన పెళ్ళైన కొత్తలో మా వారు తిడితే నేను ఏడ్చాను అనమాట. ఎందుకంటే బై మిస్టేక్ మూత తీసేసి నేను మిక్సీ పడుతున్నాను, అదంతా చల్లా చెదిరైపోయింది. ఇలా నువ్వు చేయటం కాదు ముఖ్యం, పుసుకుని చేయి పెట్టావు అనుకో, చేతి పరిస్థితి ఏంటి, అంత టెన్షన్ పడేటప్పుడు ఎందుకు మిక్సీ జోలు వచ్చావని అరిశారు. నేను ఏడ్చేశాను, మా అత్తయ్య చూసి ఎందుకు తనకు తెలియనప్పుడు అరుస్తున్నావు, పరద నువ్వులే అమ్మ నేను పట్టుకుంటాను అన్నారు. నా ఏజ్ కూడా చాలా తక్కువ కదా, నాకు మెయిన్ తెలిసేవి కావు కొన్ని, కానీ తిట్టేస్తే పుసుక్కుని ఏడ్చేసాను అనమాట. మా అత్తయ్య చాలా ఫీల్ అయ్యారు, నాకు ఇప్పటికీ గుర్తు ఆ సంఘటన. అండ్ ఇక్కడ పాత ఇంటికి వచ్చినాక, అంటే మేము వేరే ఇంటికి వచ్చాక ఇక్కడ కొత్త ఇంటికి, అప్పుడు మాత్రం ఇక మిక్సీ అయితే అమ్మ కొనిపెట్టలేదు. అత్తయ్య వాళ్ళ సిచ్యువేషన్ కూడా అంత బెటర్గా అయితే లేదు కదా, ఉమ్మడి కుటుంబం కాదు అది, మేము బయటకు వచ్చాం మీకు అందరూ తెలిసిందే కదా. అలా ఇదిగా అత్తయ్య వాళ్ళని కూడా నేను అడగలేకపోయాను. ఇక అమ్మే నేను ఇబ్బంది పడటం చూసి తన కూలీ డబ్బులు ఒక 4-5 మంత్స్ తర్వాత నాకు డబ్బులు ఇస్తే ఒక 3,000-4,000 మిక్సీ అయితే కొనుక్కున్నాను. ఆ మెమరీస్ అన్నీ మర్చిపోలేనివండి, చాలా కష్టాలు పడ్డాం కాబట్టి కొన్ని గుర్తుండిపోతాయన్నమాట అంటారు కదా అట్లా. ఇక ఇదైతే కనుక కంప్లీట్ అయిపోయింది. సో కొంచెం ఫ్రై లెగ్ కాబట్టి సరిపోతే ఆయిల్ వేసుకుంటూ కొంచెం అలా అలా అయితే నేను క్యారెట్ ఫ్రై అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇక నేను ఈరోజు లంచ్లోకి ఏం చేసాను, క్యారెట్ ఫ్రై కదా, అత్తయ్యకి కాస్త పంపించాను. అత్తయ్య అయితే ఉప్మా చేశారంట, మీకు తెలుసుగా నాకు ఉప్మా అంటే ఇష్టమని, అత్తయ్య అయితే ఉప్మా పంపించారు. బట్ అత్తయ్య చేసే ఉప్మాలో నాకు నచ్చింది ఏంటంటే గట్టిగా చేస్తారండి, బాగా గట్టిగా చేస్తారు. ఇలా ఉంటేనే అత్తయ్యకి నచ్చుతుంది, లూజ్ ఉంటే అత్తయ్యకి నచ్చను. నాకేమో ఇలా ఉంటేనేమో తింటాను కానీ టమాటా బాత్ లెక్క ఉన్నట్టుగా తినలేనన్నమాట. ఇక మొత్తం కూడా గిన్నెలు సర్దేసుకుంటున్నానండి, అన్నీ కూడా వేసేసి అవి అయితే బయట పడేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇంటి ముందుకి ఎవరో వస్తే వాళ్ళతో మాట్లాడుకుంటూ అటు కాసేపు కూర్చొని ఇక నా వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను, గిన్నెలు తోముకోవటం అది ఇది అనేసి. నా లెక్క ఎలా ఉంటుందంటే ఉన్నంతలోనే చేసుకోవాలి, అది లేదు ఇది లేదు అనుకోను, వస్తే కాదని చేసుకోకుండా ఉండను. సో అట్లుంటుంది వ్యవహారం తప్ప అది లేదు నేను కొనుక్కోవాలి అని. ఇప్పుడు మీరు కామెంట్ పెట్టినా నేను ఎమ్మటనే రియాక్ట్ అవ్వండి కొన్ని విషయాలకి అంతే అనమాట. నాకుంటే నేను కొనుక్కుంటాను, లేనప్పుడు ఎలా కొంటాను అందుకని వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను. సో అట్లుంటుంది. అంద గిన్నెల గురించి కామెంట్ చేస్తారు కదా, అందుకోసం అనేసి చెప్తున్నాను. ఇక్కడ పాలు అయితే కాగబెట్టుకుంటున్నానండి స్టవ్ మీద పెట్టేసి, తర్వాత గిన్నెలన్నీ బయట వేసేసుకొని ఇక వాటిని కడిగేసుకుంటే ఒక పని అయితే అయిపోతుంది. నా హెయిర్ ఉండటమే గిలిగిత్తంత ఉంది, దాన్ని ముడేస్తే నాకే వీడియోలో చూసుకుంటాను ఫన్నీగా అనిపిస్తుంది. ఇక బట్టలు ఎలా ఉతుకున్నాయి కాబట్టి అవి అయితే బయట అండేసుకుంటున్నాను అనమాట. ఈరోజు కొంచెం దుప్పట్లు కూడా బయట వేసేసానండి, కొంచెం వాష్ చేసేసి. ఇక అవేంటంటే అంత డ్రై అయ్యటం వలన చక్కగా మనకి ఎండిపోయినట్టు అవుతున్నాయి, గంట సేపు ఎండలో ఉంటే చాలండి చాలా బాగా ఎండిపోతున్నాయి తెలుసా. ఇక మా అమ్మ ఏమో ఆయిల్ పంపించింది, దీంట్లో వచ్చేసి పేరు కొంతవరకు గుర్తుండదు, గ్రీన్ కలర్లో ఆకు ఉంటుంది కదా, మన హెయిర్ని బ్లాక్ చేస్తుంది, హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. ఆ ఆకు మిక్స్ చేసి కొంచెం గోరింటాకు కూడా వేసి అమ్మ పంపించింది, అది నా హెయిర్కి మా వారి హెయిర్కి హెల్ప్ అవుతుందని. నిజం చెప్పానా, అది మా వారికే పంపించింది, ఎందుకంటే గుంట కలగరాకు ఎస్ ఆయన హెయిర్ కొంచెం వైట్ ఉంటుంది కాబట్టి రంగులేసి అవేసి ఇప్పటి నుంచి ఇది చేస్తే ఇబ్బంది అనేసి ఆవిడ పంపిస్తుంది. అది అయిపోయాక మా ఆయన ఎలాగో కొంచెం కలర్ అయితే వేసుకుంటారు, అది వేరే విషయం. ఇక మీరు అంటుంటారు కదా చాలామంది ఫీలింగ్స్ కొన్ని ఉంటాయి, ఎలా అంటే కూరగాయలు మీ అంతటి మీరు పండించుకుంటారు చక్కగా అమ్ముకుంటారు కొద్ది గొప్ప ఇది ఉంటుందని. ఇవి సొరకాయలు వచ్చేసి ఎంత లేతగా ఉన్నాయి తెలుసా, కూర వండితే అమృతం లాగా ఉంది. మొన్న అత్తయ్య చేశారు కదా సొరకాయ టమాటా కూర అండ్ సొరకాయ పాలు పోసి వండారు కదా, వీళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చారనమాట తోట. అయితే కాయలు ఉన్నాయండి, బాగా కాయలు ఉన్నాయంట, లేతగా ఉన్నాయంట. మరి అమ్మొచ్చు కదా, చిన్న కాయలు అయితే ఒక 5-6 రూపీస్కి, పెద్ద కాయలు అయితే అట్ట ఒక 8 రూపీస్కి అట్ట అమ్మొచ్చు కదా అంటే, వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఒక్కే ఆన్సర్ చేశారంట, 2-3 రూపాయలకి అడుగుతున్నారు బాబా ఏమి ఇవ్వమంటావు ఇంత కష్టపడి పండించి అనేసి. నాకే బాధగా అనిపించిందండి, 15 రూపాయలు 10 రూపాయలు మనం బయట కొనుక్కుంటే కానీ తోట వాళ్ళ దగ్గర 2-3 రూపాయలకు కొంటారు. మీరందరూ అనుకోవచ్చు
ఆ షాప్ ముందు బోస్ ఉంటే అయ్యో వీళ్ళకి ఎంత వేస్ట్ ఉండిద్దో అనేసి, నిజం చెప్పాలంటే మన దగ్గర అమౌంట్ ఆల్రెడీ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు లాస్ పోర్ అని అనట్లేదు, ఎప్పుడైనా లాస్ పోవచ్చు, కానీ తోట వేసిన వాళ్ళు ప్రతిసారి లాస్ పోతుంటారు. స్వయంగా చూశాను నేను నా కళ్ళతో, మాకు చుట్టూ ఉన్న వాళ్ళు కానీ ఎంతో మంది పండించి వాళ్ళు లాస్ పోయి ఇక మా వల్ల కాదని వదిలేసుకున్నోళ్ళు, కాయలు చెట్టు మీద అలాగే ఉంటే ఎవరినైనా ఊరికే కోసుకుపోమన్నోళ్ళు ఎన్నిసార్లు చూశానో తెలుసా. అసలు ఎమోషనల్గా అనిపించిద్దండి, వీటికి వేసే మందులు కానీ కోత కానీ ఏటికి డబ్బులు రావు, అందుకని వదిలేశారు. తోటలో ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి, ఎంత ఇదిగా ఉందో చూడండి. చెప్పానంట కోసుకుపోండి పర్లేదు, మీకు కావాల్సిన కోసుకుపోండి, ఒకటి రెండే అవసరం లేదు అనేసి. అయ్యో మాకే బాధ అనిపించిందండి. అసలు నాకు ఈ వీడియో వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా ఫీలింగ్ ఎంత దారుణంగా అనిపించింది తెలుసా, ఎంత బాగున్నాయో సొరకాయలు, అసలు ఎంత ఇదిగానో అనిపించేసింది. ముదిరిపోయిన సొరకాయలని 15 రూపాయలు పెట్టి కొనుక్కున్న రోజులు కూడా ఉండి ఉంటాయి మీ అవసరాలకే, కానీ ఇంత లేత సొరకాయలు 2-3 రూపాయలు కమ్మాల్సిన సిచ్యువేషన్ అనేసరికి ఆ రైతు బాధతోనే ఇచ్చేశారు. కొంతమంది ఎలా అంటే మిల్క్ అవి రేట్లు తగ్గిపోయాయని పారబోస్తుంటే పారబోసే బదులు లేని వాళ్ళకి ఇవ్వచ్చుగా అనేసి అనే కొన్ని కామెంట్లు నేను చూసేదాన్ని. అసలు లేని వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళ కడుపు తరుక్కుపోయి ఎంత బాధతో పారబోసుంటారు చూడండి, ఎంత కక్ష ఇదై ఉండిద్ది. మీరు అన్నది కూడా వాస్తవమే కాదని అన్ను, వాళ్ళ పెయిన్ ఎంత తీసుకోపోతే అవి నేలపాలు అంటే ఒక గీదని పిండి ఆ దూడకుంటాయా ఉండవా చూసుకొని పిండి అవన్నీ తీసుకొచ్చి అమ్ముతుంటే వాళ్ళేమో ప్యాకెట్లు చేసుకొని అమ్మేటప్పుడేమో రేట్లు ఎక్కువ తీసుకొని మా దగ్గర కొనేటప్పుడు తక్కువ తీసుకుంటే ఎంత పెయిన్ అనిపిస్తుంది. వాళ్ళ పెయిన్ లేకపోతే అలా రోడ్డు మీద పారబోయారు కానీ నేను అనుకునేది దాన్ని అనమాట. బట్ మీకు తెలియాలని ఈ వీడియో ఉండటం వల్ల నేను ఇది కూడా షేర్ చేసుకుంటున్నాను. మీరు అన్న పదాలు వాస్తవమే, ఆలోచించే విధానం వాస్తవమే, కానీ ఆ పెయిన్ తీసేసేది కాదు. ఎవడి బాధ వాళ్ళది, ఎంత ఇదిగా అనిపించకపోతే ఒక రైతు తను పండించిన పంటను కానీ లేకపోతే తను ఇచ్చేసే ఇదిని కానీ కోల్పోతున్నామని తెలిసి కూడా నేలపాలు చేస్తున్నాడో చూడండి. అసలు ఏందోనండి కొన్ని కొన్నిసార్లు ఎమోషనల్గా. ఇక ఈ పిండి వడియాలు కూడా ఇప్పుడు పెట్టినవి అయితే కావన్నమాట. ఇక కొంచెం వర్షాలు పడేసరికి దోమలు పెరిగిపోయాయని ఊళ్ళో దోమల ముందు అయితే కొడుతున్నారండి. ఈ ఫుల్ వీడియో చూసాక నేనేమైనా తప్పు మాట్లాడుంటే సారీ. అండ్ ఈ వీడియో కొంచెం మీకు నచ్చినా కానీ ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారని కోరుకుంటున్నాను అనమాట. కొంచెం మీ సపోర్ట్ అందిస్తే ఇంకా మంచి మంచి వీడియోస్, లాంగ్ వీడియోస్ షేర్ చేసుకుంటాను. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. అండ్ డైలీ షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ వాచ్ చేయండి. బాయ్ బాయ్.